दयादातलु चाहे ब्राह्मण चाहे और जो भी संबंध संपर्क में आते हैं उनको कुछ न ఇస్తూ ఉండాలి బ్రాహ్మణులకు కానీ బయట వాళ్ళకి కానీ అందరికి ఇస్తూ ఉండాలి ఎందుకంటే దాత పిల్లలమైన మనం ప్రేమ కి అనుభూతి కరావు దేనా హై ఆర్ దేనా మనా స్వత హి లేనా ఇవ్వటము అంటే తీసుకోవటం ఎప్పుడు మన చేతి దగ్గరికి వచ్చిన వాళ్ళు వాళ్ళ చేతులతో వెళ్ళకూడదు వాళ్ళు బ్రాహ్మణులే కానివ్వండి సంబంధ సంపర్కాలలో వాళ్ళు కానివ్వండి ఎలాంటి వారికైనా మనం ఇచ్చి పంపించాలి ओम शांति ओम शांति यह तो हम सब का अनुभव है मैं अंदर के अनुभव भंडारा भरपूर होता है इच्छा कुंदी का भंडारा निंडगा అవుతుందన్న అనుభవం అందరికి ఉంది बहुत इस बात के ऊपर जोर दे रहे हैं कि बच्चे रहम दिल बनो दाता बनो पापा ఎప్పుడు చెప్తూ ఉంటారు పిల్లలు దాతలుగా అవ్వండి దయామయులుగా అవ్వండి దాతలుగా ఇస్తూ ఉండండి అని నాకు ఎవరైతే ప్రేమను ఇచ్చారో వాళ్ళకి నేను ప్రేమను ఇస్తాను కాదు మనం ఎవరైతే ఇస్తారో వాళ్ళు వెంటనే మళ్ళీ ఫలాన్ని పొందుతారు మీరందరూ చాలా ప్రేమ గల ఆత్మలు మీరందరూ ప్రేమ స్వరూపులు ప్రేమ సత్యమైన ప్రేమ అంటే ఏమిటి మీకు తెలుసు మీరు ప్రేమ స్వరూపులైన మీరు ఎప్పుడైతే ప్రేమ స్వరూపులుగా అవుతారో అప్పుడు అందరికి ఇస్తూ ఉన్నట్లయితే మీలో మీరు డిపాజిట్ చేసుకున్నట్లు బాబా చెప్తున్నారు వేరే వాళ్ళు కూడా మనలాగా ప్రేమ స్వరూపులుగా అవుతారని కాదు వాళ్ళకి వాళ్ళకి ఆ సంస్కారం ఉండొచ్చు ఉండకపోవచ్చు మనం వేరే వాళ్ళు ఇస్తున్నారా లేదా అని ఆలోచించవద్దు ఇవ్వటము అంటే ఆటోమేటిక్ గా మనకు లభిస్తుంది నేను ఇప్పుడు చెప్తాను ఇప్పుడు నేను చెప్తున్నాను మనందరము కూడా నేను ప్రేమ స్వరూపాన్ని అనుకుంటూ వాళ్ళకి ఇస్తూ ఉన్నట్లయితే మనకి ఏమి లభిస్తుంది ఎవరైనా అశాంతిగా ఉన్న ఆత్మలు వాళ్ళకి వాళ్ళకి శాంతిని ఇస్తూ వెళ్ళాలి వాళ్ళు అశాంతిగా ఉంటే మనం కూడా అశాంతిని అనుభవం చేస్తే ఎలా ఉంటుంది ప్రేమను ఇవ్వండి ఈ రోజుల్లో నిస్వార్థమైన ప్రేమను ఇస్తూ ఉండండి కొంతమంది అంటూ ఉంటారు ఎంతమంది ఎంతకాలం ఇస్తూ ఉండాలి అంటారు వాళ్ళ నుండి ప్రేమ లభిస్తులే ప్రేమ దొరకట్లేదు అంటూ ఉంటారు మీరు ఖజానాలు మీ దగ్గర సర్వము ఉన్నాయి అంటున్నారు పిల్లలు
మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఖాళీ చేతులతో వెళ్ళకూడదు, ఎప్పుడు కూడా ఫలితాన్ని చూడవద్దు, ఎప్పుడు ఇస్తూ ఉండండి, ఆటోమేటిక్ గా మీకు లభిస్తుంది. మీరు ఎప్పుడైతే ఇస్తూ ఉంటారో మీలో శక్తి శక్తి పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే శక్తి పెరుగుతూ ఉంటుందో అప్పుడు హృదయంలో నిండుతనాన్ని అనుభవం చేస్తారు. అందరూ కూడా మీ దగ్గరికి వచ్చినప్పుడు ఈ ఆత్మ చాలా ప్రేమ పూర్వకమైన ఆత్మ అని అంటారు అందరూ. నేను శాంతవంతమైన ఆత్మను అని ఎప్పుడు ఆలోచిస్తూ ఉండండి. నా నోటి ద్వారా కూడా ఎప్పుడైతే నేను మాట్లాడతానో, అమెరికాలో ప్రతిదీ కూడా ముఖ్యంగా అమెరికాలో ఏది చూసినా గానీ చాలా బాగుంటూ ఉంటారు, ఎంత బాగుంది, ఎంత మధురంగా ఉంది అని అంటూ ఉంటారు. ఎప్పుడైతే మనం ఇలాంటి మాటలు అంటామో ఆత్మకి ఎంతో ఓదార్పు కలుగుతుంది. మరి బాబా చెప్తున్నారు, పిల్లలు మీరు మాస్టర్ దాతలు, మీరు ఇస్తూ ఇస్తూ వెళుతూ ఉంటే మీరు మీకు లభిస్తుంది, ఆటోమేటిక్ గా లభిస్తుంది. నేను చాలా ప్రేమను ఇచ్చాను కానీ వారు నాకు ప్రేమను ఇవ్వలేదు అన్నట్టు, చాలా సుఖం ఇవ్వటం ద్వారా చాలా సంతోషం లభిస్తుంది. నాకు ఎవరి పట్ల శుభభావన ఉంటే, ఎవరు నా పైన నాకు శుభభావన ఉంటే అందరికీ కూడా నేను శుభభావన ఇవ్వగలుగుతాను. నా ఆలోచనల ద్వారా నేను అందరికి వైబ్రేషన్ ఇవ్వగలుగుతాను, దాని ద్వారా ఫలాన్ని కూడా లభిస్తుంది. ఎప్పుడైతే ఈ మాటలు ఇవ్వటము అంటే పొందటం అన్న మాటలు విన్నాము అప్పుడు ఎప్పుడు కూడా మనం ఇచ్చేందుకు ఎంతో ఆశ కలిగించాలి. మనం ఎప్పుడైతే ఇస్తామో ఆటోమేటిక్ గా మళ్ళీ మనం పొందుతాము. ఇచ్చేది పొందేందుకే బాబా సర్వశక్తివంతుడు. మనందరు బాబా పిల్లలందరూ కూడా మాస్టర్ ఆల్మైటీ అథారిటీలు. మరి ఎవరు శక్తిని పొందుతారు? మీరే ఆ శక్తిని పొందుతారు. ఎప్పుడు నేను ఇస్తూ నేను చేస్తున్నాను కానీ వీళ్ళు పరివర్తన అవ్వట్లేదు కాదు, నేను ప్రేమను ఇచ్చాను ప్రేమ లభించలేదు అని అంటే, మనం వేరే వాళ్ళకి ఇస్తున్నప్పుడు మనకి మనమే ఇచ్చుకుంటున్నాము అంతేగాని వేరే వాళ్ళ నుండి ఆశించవలసిన అవసరం లేదు. మనం ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటాం, ఎంతకాలం నేనే ఇస్తూ వెళ్ళాలి అని అంటూ ఉంటారు. ఎప్పుడు కూడా మన మనసు లోతుల్లోకి వెళ్ళి మాస్టర్ దాతలుగా అయ్యి ఇవ్వాలి. బాబా నిరాకారుడు, బ్రహ్మబాబా ఎప్పుడు కూడా చూడలేదు ఎంత ప్రేమ ఉంది నాకు వేరే వాళ్ళ కోసం అని. పర్ జో బాబా సే ఉన్నోనే ప్రేమ్ పాయా థా,
కొంతమంది యజ్ఞాల లోపలికి వెళ్లే కొద్దిగా ఈ చదువు అంత కష్టం అనిపించింది, లేకపోతే ఈ దారి చాలా కఠినమైనది అనిపించింది. బాబాని వదిలేసి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు బ్రహ్మబాబా దగ్గర నుండి వెళ్లేటప్పుడు దృష్టి తీసుకుని వెళ్లారు. వాళ్ళు చివరి ఇప్పటికీ కూడా వాళ్ళు పొందిన ఆ దృష్టిని గుర్తు చేసుకుంటూ ఉంటారు. మన పరిస్థితులుగా అయ్యేటప్పుడు మనకి సహాయం లభిస్తుంది, దొరుకుతుంది. వాళ్ళు అలా అవ్వకపోయినా, వాళ్ళు దేవతలుగా అవ్వకపోయినా, వాళ్ళు బ్రహ్మబాబాని పరిస్థా రూపంలో చూస్తూ దేవతలాగా అనుభవం చేశారు తీసుకున్న దృష్టి ద్వారా. ఎందుకు బాబా ఎప్పుడు కూడా పిల్లలు దాతలుగా అవ్వండి, దాతలుగా అవ్వండి అని ఎందుకు చెప్తున్నారు? ఎందుకు తగ్గింది అంటే మనలో ఎక్స్పెక్టేషన్స్ ఉండటం ద్వారా మనలో అలా జరగకపోతే నా గుణాలను ఎందుకు వదలాలి? నా ఖజానా ఎప్పుడు నిండుగా ఉండాలి. నేను ఎంత ఎక్కువ ఖజానా నిండుగా ఉంచుకుంటే అంత ఎక్కువ ఆటోమేటిక్ గా నాకు లభిస్తుంది. దాత దయామయులుగా దాతలుగా అవ్వండి. చాహే బ్రాహ్మణ్ చాహే ఔర్ జో భీ సంబంధ్ సంపర్క్ మే ఆతే హై ఉనోకు కుచ్ నా కుచ్ ఇవ్వటం అంటే స్వతహాగానే తీసుకోవటం. బ్రాహ్మణులైన లేదా పరిచయం మరియు సంబంధంలో ఉన్న వారికైనా మాస్టర్ దాతలుగా ఏదో ఒకటి ఇస్తూనే ఉండండి. నిస్వార్థంగా అయ్యే సంతోషాన్ని, శాంతిని ఇవ్వండి మరియు ఆనందాన్ని, ప్రేమ యొక్క అనుభూతిని కలిగించండి. మీరు ఇవ్వాలి. ఇవ్వటం అంటే తీసుకోవటం. మీ ముందుకు ఎవరు వచ్చినా, ఏ సమయంలో ఏ రకమైన సంబంధం ఉన్నవారు వచ్చినా వారు ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. మాస్టర్ దాతలైన మీ వద్దకు వచ్చి ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. ఓం శాంతి.